Hello friends, welcome back to my channel. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మా ఇంట్లో మా గ్యాస్ స్టవ్ని ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. సో నేను ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తున్నాను అంతే. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో అది స్టవ్ గ్యాస్ టాప్ ఇలా ఉంది, బాగా జుట్టు జుట్టుగా మురుకు మురుకుగా ఉంది. సో నేను 2 వీక్స్కి ఒకసారికైనా ఇలా క్లీన్ చేస్తానన్నమాట. సో ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకుని వాటర్లో ఇవన్నీ నానబెట్టుకుంటున్నాను, బర్నర్లు, స్టాండ్లు. సో దీనిలో నేను కొంచెం వెనిగరు, కొంచెం సోడా ఉప్పు వేసి నానబెట్టుకుంటాను అన్నమాట. సో దానికి ఉన్న జిట్టు, మట్టి, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, అవి ఏమన్నా పూడుకున్నా అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట బర్నర్లకి. సో నేను ఇప్పుడు ఇందులో వెనిగరు, సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో అవన్నీ మునిగే వరకు వాటర్ నింపుకున్నాను. ఇప్పుడు గ్యాస్ టాప్ ఎలా క్లీన్ చేస్తానో చూద్దాం. నేను కొంచెం సర్ఫ్ తీసుకున్నాను, దీనిలో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వెనిగర్, ఈ మూడు కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. అంటే సర్ఫ్ త్వరగా కలవదు, బట్ కొంచెం కలిసేలాగా కలుపుకుని నేను ఒక గరుగ్గా ఉన్న స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఈ స్టవ్ మొత్తం పట్టిస్తున్నాను అన్నమాట. సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా మొత్తం పట్టిస్తున్నాను. సో నేను ఈరోజు ఈ వీడియోలో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ మా ఫ్యామిలీ కాకుండా, నా ఫ్రెండ్స్ కాకుండా బయట నుంచి మానస తోట అనే ఆవిడ నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మానస, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఏం చేయాలన్నా కూడా మనకి పాజిటివిటీ అనేది చాలా అవసరం కదా. సో తను ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినా నాకు చాలా బాగా చెప్పింది, పర్లేదు మేమున్నా మీకు, మీరు చేయండి వీడియోస్ అది. చాలా థ్యాంక్స్ మానస. సో నేను ఇలా పట్టించాను. పట్టించిన తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. 10 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు ఆ ప్లేట్ లోపల ఉన్నదంతా పోతుందన్నమాట. అంటే పోవడం అంటే టైట్గా ఉంటుంది కదా మరకలు, అదంతా లూజ్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం బేకింగ్ సోడాని తీసుకొని వాటి మీద చల్లండి. అని అదే నేను చల్లుకున్నాను కదా, అలా చల్లండి. ఇప్పుడు నేను స్పాంజ్లో ఉండే స్క్రబ్బర్ వైపు నుంచి మొత్తం ఓన్లీ గ్లాస్ తుడుస్తున్నాను. బేకింగ్ సోడా చల్లుకున్నాను కదా, సో నాకు వెంటనే జిడ్డు పోతుంది, మీకు తెలుస్తుంది కూడా వీడియో క్లిప్పింగ్లో సరిగ్గా గమనిస్తే. సో క్లీనింగ్ సెక్షన్లో వెనిగరు, బేకింగ్ సోడా అనేవి చాలా బెస్ట్ అన్నమాట. సో నేను ఆల్రెడీ డిఐవై కిచెన్ క్లీనర్ కూడా చేస్తున్నాను. సో దానిలో కూడా మనం వెనిగరు, బేకింగ్ సోడానే యూజ్ చేసాం. సో క్లీనింగ్ సెక్షన్లో ఆ రెండు వాటిని మించిన హోమ్ మేడ్ ఇంకేం లేవన్నమాట. సో నేను ఆ స్పాంజ్ స్క్రబ్బర్ తోటి మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. ఆ వీడియో కొంచెం లెంత్ అయిందండి, సారీ. నాకు టైం వేస్ట్ చేయడం అసలు ఏముండదు, ఇష్టం ఉండదు. సో నేను ఎక్కువ షార్ట్ టైంలోనే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇదంతా డీప్ క్లీనింగ్ కదా, సో నాకు ఎక్కువసేపు పట్టింది. నేను అక్కడికి ట్రిమ్ చేశాను, బట్ సారీ. నేను ఎక్కువ ఈ క్లీనింగ్లు ఇవన్నీ ఎక్కువ నేను నైట్ టైమే చేసుకుంటానండి, నాకు మార్నింగ్ టైం ఖాళీ ఉండదు. సో నేను రెగ్యులర్గా నైట్ టైమే చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే మనం నైట్ టైం చేసుకుని పడుకోవడం వల్ల మనకి
పొద్దున్నే మనం కిచెన్లోకి రాగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. వంట చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో మనం అన్ని పనులు టక్కటక్క చేసేసుకోవచ్చు అన్నమాట. సో నేను అందుకే అన్నీ ఎక్కువ శాతం నైట్ టైం చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా వీడియో క్లిప్పింగ్లో, నేను ఒక గరుగ్గా ఉన్న స్క్రబ్బర్ ఇంకోటి తీసుకున్నాను. తీసుకుని అవి మనకి బర్నర్స్ ఉంటుంది కదా దాని చుట్టూ తుడిచాను. తర్వాత మళ్ళీ ఒకసారి గ్లాస్ కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఈ స్క్రబ్బర్ అప్పుడప్పుడు కొంచెం వాటర్లో ముంచి మనం కనుక ఇలా స్క్రబ్ చేసుకుంటే ఈజీగా మురికి అంతా పోతుంది. నేనైతే రెగ్యులర్గా ఇలాగే క్లీన్ చేస్తాను. సో ఒక టూత్ బ్రష్ తీసుకొని పాతది ఇలా అంచుల వెంట బాగా జిడ్డు ఉంటుంది. అది మనకి చేతికి రాదు కానీ కంటికి కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ఏదో ఉంది ఏదో ఉంది అనేసి జిడ్డు కూడా తగులుతూ ఉంటుంది. సో బ్రష్తో అయితే పళ్ళు ఇలా వెళ్ళి మనకి ఈజీగా ఉంటుంది. అమెజాన్లో ఇది క్లీన్ చేసుకునే బ్రషెస్ దొరుకుతాయి, వాటి అయితే కొంచెం గరుగ్గా ఉండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట బ్రష్ అనేది. సో నేనైతే మామూలు టూత్పేస్ట్ యూజ్ చేస్తున్నాను. నన్ను అడిగితే గ్లాస్ టాప్ క్లీన్ చేయడం కన్నా స్టీల్ది క్లీన్ చేయడం చాలా ఈజీ. సో ఇది చాలా కష్టంగా ఉంటుంది, ఫిట్టింగ్స్ తీయాలంటే కష్టం, ఎక్కడికక్కడ ఫిట్ చేసి ఉంటాయి, తీసుకోవాలంటే కష్టం. సో నా ఉద్దేశం అయితే స్టీల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ లాంటివి తీసుకొని ఇలా నట్లు ఉన్నాయి కదా దాని చుట్టూ మనకి ఏదైనా తుప్పు మరకలు కానీ లేదంటే మట్టి నూనె కనుక పట్టేస్తే వాటిని క్లీన్ చేస్తున్నాను. సో అవి చేతికి రావు. మీ ఏదైనా సన్నపాటి ఏదైనా మీకు లోహం దేవున్నా క్లీన్ చేసుకోవచ్చు, ఏం లేకపోతే మీది స్పూన్ని వెనక్కి తిప్పి దాంతో కూడా మీరు క్లీన్ చేయొచ్చు. మాకు నాకు పెళ్లి కాకముందు మా ఇంట్లో మాకు గ్యాస్ స్టవ్ స్టీల్దేనండి, నాకు చాలా ఈజీగా ఉండేది క్లీన్ చేయడానికి ఎప్పుడైనా అమ్మ క్లీన్ చేయమన్నా కూడా. సో మా పెళ్ళైన తర్వాత ఈ గ్లాస్ టాప్ తీసుకున్నారు మా అత్తయ్య గారు వాళ్ళు. సో నాకు ఫస్ట్లో చాలా ఇబ్బందిగా అనిపించేది. సో నేను బాగా సెర్చ్ చేసి 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 ఇది నేను కూడా చూసి నేర్చుకున్నదే. సో చేసి చేసి ఇట్లా చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే నాకు ఈజీగా పని అయిపోతుంది. అంతకుముందు నాకు గ్యాస్ టాప్ క్లీన్ చేయాలి అంటే అమ్మో అనిపించేది. సో ఇప్పుడు త్వరగానే మచ్చలు మరకలు అన్నీ పోయి మెరుస్తుంది అన్నమాట. చాలామంది డిష్ వాషర్ తోటి చేస్తారు, విమ్తో కానీ ప్రిల్తో కానీ అలా చేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ గ్యాస్ టాప్ కనుక కొత్తగా గ్లాస్ది యూజ్ చేస్తున్నట్టయితే ఈ పద్ధతి అయితే కొంచెం బాగుంటుంది, బిగినర్స్ కూడా ఈజీగా ఉంటుంది. 2 వారాలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే పెద్ద ఎక్కువ మురుకు ఉండదు. ఇంకా లేదు అంటే రోజు నైట్ టైం మనం పై పైన ఎలాగో వైప్ చేసే పడుకుంటాం కదా. సో ఇలా డీప్ క్లీన్ అనేది 2 వీక్స్కి ఒకసారి చేస్తే బాగుంటుంది. కుదరని వాళ్ళు అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి అయినా చేసుకుంటే మనకి ఇది ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట స్టవ్. మన కిచెన్ అంతా బాగుంటే మనం కూడా మార్నింగ్ ఇప్పుడు వస్తాము ఒక టీ దగ్గర నుంచి లంచ్ బాక్స్ల వరకు అన్నీ టక్టక్ అయిపోవాలి కదా. సో కిచెన్ స్టవ్ ఇవన్నీ చూడడానికి బాగుంటే మనకు ఆటోమేటిక్గా మనం హ్యాపీగా పనిచేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నా స్టవ్ క్లీనింగ్ అయిపోయింది. నా బ్యాక్ సైడ్ గట్టు ఉంటుంది కదా, అది కిచెన్ స్లాబ్ ఉంటుంది కదా, దాని మీద నేను డిఐవై కిచెన్ క్లీనర్తో స్ప్రే చేసుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని వైప్ చేస్తున్నాను. నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ కోసం నా దగ్గర ఒక పాత వైప్ ఉంటే దాన్ని యూజ్ చేశానండి. మీరు వైప్ ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా పాత క్లాత్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇలా గ్లాస్ స్టవ్ తుడిచిన వెంటనే ఇలా పద్మ ముగ్గేస్తాను. అంటే నేను ఇది ఈ మధ్య తెలుసుకున్నాను, చిరరావూరి ఫౌండేషన్ అని చెప్పేసి చిరరావూరి గారు అనే ఆయన అవి చెప్తూ ఉంటాడు ప్రవచనాలు యూట్యూబ్లో. సో నేను ఆయన దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకున్నాను. అంటే స్టవ్ కింద పద్మ ముగ్గేస్తే చాలా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది అని. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా వేసుకోండి, జస్ట్ ఏం లేదు పద్మ ముక్కు. సో
నాది స్టవ్ రెడీ అయిపోయింది. నేను బర్నర్ని మామూలుగా ప్రిల్ నేను వాడేది, సో ప్రిల్తో నేను వాష్ చేసేసుకున్నాను. సో బర్నర్లో స్టాండ్స్ అవి నేను ఫిట్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్, టేక్ కేర్.